పుట్ట దేశం మనది. జాతీయ గీతాలు ఆపిన సమయంలో యూనిఫామ్ లో ఉన్న వారు సెల్యూట్ చేయాలి. మిగతా వాళ్ళు అటెన్షన్ గా ఉండాల్సిందే, నిలబడి అటెన్షన్గా ఉండాల్సింది. కోర్టు ప్లాటూన్ ఆఫ్ డిఆర్ మహబాద్ అండ్ ప్లాటూన్ కమాండర్ శ్రీ జే రాధాబాబు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ డిఆర్ మహబాద్. హీ బిలాంగ్స్ టు 2020 బ్యాచ్ అండ్ సెకండ్ ఇన్ఛార్జ్ శ్రీ పి లక్ష్మణ్, ఏఆర్ఎస్ఐ ఆఫ్ డిఆర్ మహబాద్. సెకండ్ కంటింజెంట్ స్పెషల్ పార్టీ ప్లాటూన్ ఆఫ్ డిఆర్ మహబాద్ అండ్ ప్లాటూన్ కమాండర్ శ్రీ కె క్రాంతి కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ నిల్లుకుదురు పిఎస్. హీ బిలాంగ్స్ టు 2020 బ్యాచ్ అండ్ సెకండ్ ఇన్ఛార్జ్ శ్రీ జి వీరారెడ్డి, ఏఆర్ఎస్ఐ ఆఫ్ డిఆర్ మహబాద్. థర్డ్ కంటింజెంట్ సివిల్ మ్యాన్ ఆఫీసర్స్ ప్లాటూన్ ఆఫ్ మహబాద్ సబ్ డివిజన్ అండ్ ప్లాటూన్ కమాండర్ శ్రీ జి సంతోష్, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ జినగూడూరు పిఎస్. హీ బిలాంగ్స్ టు 2020 బ్యాచ్ అండ్ సెకండ్ ఇన్ఛార్జ్ శ్రీ ఎం దామోదరచారి, ఏఆర్ఎస్ఐ ఆఫ్ డిఆర్ మహబాద్. ఫోర్త్ కంటింజెంట్ సివిల్ మ్యాన్ ఆఫీసర్స్ ప్లాటూన్ ఆఫ్ థరూర్ డివిజన్ సబ్ డివిజన్ అండ్ ప్లాటూన్ కమాండర్ శ్రీ కె శివ, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ మహబాద్ టౌన్ పిఎస్. హీ బిలాంగ్స్ టు 2020 బ్యాచ్ అండ్ సెకండ్ ఇన్ఛార్జ్ ఏ సూరయ్య, ఏఆర్ఎస్. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం ఫలితంగానే 1950 జనవరి 26 మన దేశం గణతంత్ర దేశంగా అవతరించింది. దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాలను త్యాగం చేసిన అమరులకు నివాళులు అర్పిస్తున్నాను. ప్రజలకు చెరువుగా పాలనను అందించడానికి క్షేత్రస్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకతను, మెరుగైన పాలన, ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ప్రజలకు చేర్చుకోవడం లక్ష్యంగా 60 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 1 పట్టణ ఆరోగ్య కేంద్రం, 1 బస్తీ దవాఖానా, 2 కమ్యూనిటీ సెంటర్ ద్వారా ఆరోగ్య సేవలు అందుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ డయాగ్నోస్టిక్ హబ్ 134 రకాలుగా పరీక్షలు అందుబాటులోకి రాగా 168,156 మందికి సుమారు 500,000 పరీక్షలు చేశారు. క్షయ వ్యాధి నిర్మూలన 1,349 మందిని గుర్తించగా దాదాపు 2,00,000 రూపాయలు అందుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ 2,503 ఇండ్లు పూర్తి కాగా 1,403 లబ్ధిదారులకు అందజేయత జరిగింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,843 మంది లబ్ధిదారులకు 18 కోట్లు మంజూరయ్యాయి. ఆసరా పెన్షన్స్ 1,11,196 మందికి ప్రతి నెల 28 కోట్లు పంపడం జరుగుతుంది. డిఆర్డి బ్యాంక్ లింకేజ్ 7,190 ఎస్ఎచ్జీలకు 452 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీలో 2,63,000 మంది కూలీలకు
జాబ్ కార్డు అందించి 36 లక్షల పని దినాలు కల్పించి 63 కోట్ల వారి ఖాతాలో జమ అయ్యాయి. హరితహారంలో 33 లక్షలకు ముక్కలు నాటడం జరిగింది. మాకి లచ్చమ్మ గారు కూర్చోమ్మ గార్లపాటి నరసింహారెడ్డి గారు మరో సమర యోధులు నోగల రంగారెడ్డి గారు 600 కాలంలో చిగురించిన ఆ చిరునవ్వు మనం శ్వాసిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం. మరో స్వాతంత్ర సమర యోధులు భూక్య గోల్సానాయక్ గారు మరో యోధులు శ్రీ దామోదర్ రెడ్డి గారు మీరు కదా మాకు స్ఫూర్తి, మీరు కదా మాకు ఆర్తి, మీ స్ఫూర్తి మా నరనరాల తీర్మిచ్చుకుంది, మీ త్యాగం మరవలేని అలాంటి రూపాయిన స్వాతంత్ర యోధుల్ని మనం సన్మానించుకోవడం గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు మీ అందరి సమక్షంలో యావత్ భారతదేశాన్ని సత్కరించుకున్నంత ఆనందం సత్కుండడం సదా సగౌరవం. యావత్ భారత జాతికి వారిని సన్మానించుకోవడం సదా ఆనందదాయకం. థ్యాంక్ యూ సార్. రంజిత్ అధికారి మరి రెడీగా ఉండాలి. కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారి యొక్క సమక్షంలో ప్రశంసా పత్రాలు అందుకుంటున్నారు. శ్రీ హరికృష్ణ సార్ సుమండి సార్ మాది సుమండి మిగతా ఇతర పాఠశాల చిన్నారు. గౌరవ కలెక్టర్ గారి చేతి మీదుగా గౌరవ ఎస్పీ గారి చేత మీదుగా జ్ఞాపకం అందుకొని వారితో ఛాయాచిత్రాన్ని బంధింపజేసుకుంటున్నాను.